హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో బేబీ అనేది మంచిగా మంచి తెలివితేటలతో ఇంటెలిజెంట్ బేబీ అనేది పుట్టడానికి మనం ప్రెగ్నెన్సీలో ఎంతో కొంత ప్రయత్నం అనేది చెయ్యాలి సో అది ఎలా అంటే నార్మల్గా మనకు జీన్స్ పరంగా అంటే మదర్ అంతా హెల్దీగా ఉన్నప్పుడు అలాగే ఫాదర్ కూడా ఇద్దరు కూడా మంచి హెల్తీగా అనేది ఉన్నప్పుడు వారి యొక్క మెంటల్ కండిషన్ అనేది అంతా కూడా బాగున్నప్పుడు మనకు బేబీ అనేది ఆటోమేటిక్గా మంచిగానే పుడతారు బట్ ఆ బ్రెయిన్కి మనం ఇంకాస్త బూస్టప్ అనేది ఇవ్వడానికి ఎంతో కొంత తల్లి అనేది ప్రెగ్నెన్సీలో కేర్ అనేది తీసుకోవాలి సో వాటిల్లో ముఖ్యంగా హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవాలి సో హెల్దీ ఫుడ్ అంటే వాటిలో ఫ్రూట్స్ అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉండేవి తీసుకోవాలి లైక్ ఫిష్ కానీ మీట్ ఎగ్ అలాగే వాల్నట్స్ వాల్నట్స్ కూడా ఎక్కువగా తీసుకుంటే బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ మంచిగా జరిగి మంచి ఇంటెలిజెంట్ బేబీ అనేది పుడుతుంది సో అదేవిధంగా మదర్ అనేది ఎక్కువగా యాక్టివ్గా ఉంటూ చిన్న చిన్న ఎక్సర్సైజ్ లాంటివి చేసుకుంటూ మైండ్కి బూస్టప్ ఇచ్చే చిన్న చిన్న ఫజిల్స్ లాంటివి చూసుకుంటూ సో అదేవిధంగా మంచిగా సాంగ్స్ అనేది మీకు కూడా మంచిగా ధైర్యాన్ని ఇచ్చే సాంగ్స్ కానీ స్టోరీస్ లాంటివి మీరు కూడా వింటూ ఉండాలి బికాస్ మీరు చాలామంది బాధపడుతూ డిప్రెషన్కి లోన్ అవుతూ కంగారు పడిపోతూ ఉంటారు సో అలా ఉన్నట్లయితే బేబీ కూడా ఎక్కువ శాతం అలా పుట్టడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయాలి సో అదేవిధంగా మీరు బేబీతో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఎక్కువగా బేబీతో మాట్లాడుతూ ఉండాలి సో అదేవిధంగా మీరు తీసుకునే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టాప్ చేయకుండా మంచిగా మీరు మెడిసిన్స్ అనేవి తీసుకోవాలండి సో నవేడేస్ ఏంటంటే ఫుడ్స్లో అన్నీ కూడా కెమికల్స్ అనేది కలుపుతూ ఉన్నారు కాబట్టి సో పాతకాలం రోజులు వేరు సో ఇప్పుడు మనం ఫుడ్తో పాటు సప్లిమెంట్ అనేది కూడా ఖచ్చితంగా తీసుకోవాలి సో అదే ప్రాపర్ ప్రాపర్గా మీరు స్లీప్ అనేది తీసుకోవాలి సో ప్రెగ్నెన్సీలో డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది బట్ స్టమక్ పెయిన్ కానీ హార్ట్ బర్న్ కానీ ఏదైనా కావచ్చు ఫ్రీక్వెంట్ యురినేషన్ వల్ల కానీ ఇలా మీకు స్లీప్ డిస్టర్బెన్స్ ఉన్నా ఎంతో కొంత మీరు ప్రశాంతంగా పడుకోవడానికి ట్రై చేయాలి నిద్ర రావట్లేదు కదా అనేసి ఫోన్స్ ఎక్కువగా చూడడం అట్లా చేయకుండా ఎక్కువగా రెస్ట్ తీసుకోవడానికి మీరు ట్రై చేయాలి సో అదే విధంగా మీరు మీ యొక్క థైరాయిడ్ లెవెల్స్ అనేవి కూడా నార్మల్గా ఉండేలాగా చూసుకోవాలి సో ఎందుకు అంటే మీరు హ్యాపీగా ఉన్నప్పుడు మీకు మంచి హార్మోన్స్ అనేవి కరెక్ట్గా రిలీజ్ అయినప్పుడు బేబీకి కూడా మంచిగా మీకు పోషకాలు అనేవి అందుతాయి సో మీ నుంచి బేబీకి ప్రోటీన్స్ కానీ న్యూట్రియన్స్ కానీ మంచిగా అన్నీ కూడా సప్లై అనేది జరుగుతుంది సో అదేవిధంగా ఆక్సిజన్ సల్ఫై కూడా సక్రమంగా జరుగుతుంది సో ఇప్పుడు అంతే కదా ఒక పైపు వాటర్ పైప్లో ఒక బ్లాకేజ్ అనేది ఉంది అంటే అది మనకు వాటర్ అనేది కరెక్ట్గా సప్లై అనేది చేయదు సో అదే విధంగా మీలో కనుక ఏదో ఒక ప్రాబ్లం పెట్టుకొని మీరు ఎప్పుడు కంగారు పడుతూ ఉన్నట్లయితే బేబీ కూడా సర్ఫరా అనేది సక్రమంగా జరగదు సో మీరు హెల్తీ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి సో అదే విధంగా మీరు యోగా కానీ ఇట్లాంటివి ట్రై చేస్తూ ఉండాలి అదేవిధంగా మీరు స్టొమక్కి ఆయిల్ మసాజ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి దీనివల్ల లోపల బేబీ కూడా మంచిగా ఫీల్ అవుతుంది అలాగే మీకు కూడా మసాజ్ జరగడం వల్ల మంచిగా మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది సో అలాగే మీరు తీసుకునే ఫుడ్లో అయోడిన్ అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి ఇది కూడా బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ముఖ్యమైన పాత్ర అనేది వహిస్తుంది సో ఈ విధంగా మీరు బేబీ గురించి ఎక్కువగా థింక్ చేస్తూ బేబీ గురించి బేబీ డెవలప్మెంట్ గురించి మీరు ఆలోచిస్తూ మంచి ఫుడ్ అనేది తీసుకుంటూ మంచి ఎక్సర్సైజ్లు అవి చేసుకుంటూ యాక్టివ్గా ఉన్నట్లయితే మీకు హెల్దీ బేబీ అండ్ ఇంటెలిజెంట్ బేబీ కూడా ఖచ్చితంగా పుడుతుంది సో ఇదండి వీడియో వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్